ఆయన అలిగాడు కన్నీరు పెట్టుకున్నాడు ఇక వైసీపీలో ఉండడు టీడీపీలోకి వెళ్ళిపోతాడు అక్కడ ఆ సీట్ ఇస్తారు ఈ సీట్ ఇస్తారు అంటూ ఎవరికి వారు వాళ్ళకు నచ్చిన విధంగా ప్రచారం చేసేస్తున్నారు కానీ ఆయన ఎక్కడికి వెళ్ళడు ఇక్కడే ఉండి బెదిరించి ఆయన కావాల్సింది సాధించుకుంటాడు ఇదే ఇన్నర్ టాక్ ఇంతకీ ఎవరి గురించి అనుకుంటున్నారా డీటెయల్స్ లోకి వెళ్ళిపోదాం నేను మాధురి వెల్కమ్ టు బర్డ్ మీడియా బాలినేని శ్రీనివాస రెడ్డి ఎక్కడికి వెళ్ళడు పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్తున్నారు బాలినేని శ్రీనివాస రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఇద్దరు బంధువులే వీరిద్దరూ జగన్కు బంధువులే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఓదార్పు యాత్ర చేయాలి పార్టీ పెట్టాలనే ఆలోచనలు చేసిన రోజు నుంచి జగన్తో ఉన్నవాళ్ళే లోటస్ పాండ్లో మీటింగ్ పెడితే జగన్తో పాటు ఐదుగురు ఉంటే వారిలో వీరిద్దరూ కూడా ఉండేవారు అంత క్లోజ్ వైసీపీలో అంత సీనియర్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి యాక్టివ్గా ఉండేవాళ్ళు అలాంటి వీరిద్దరి మధ్య మాత్రం పట్టం లేదు ప్రకాశం జిల్లాలో ఆధిపత్యం కోసం ఇద్దరు మొదటి నుంచి కోల్డ్ వార్ నడిపిస్తున్నారు వాస్తవానికి బాలినేని మొదటి నుంచి మాస్ ఫిగర్ వైవి సుబ్బారెడ్డి అంతగా మాస్లోకి వెళ్ళలేరు వెళ్ళలేదు బాలినేని స్ట్రైట్ ఫార్వర్డ్ టైప్ అయితే వైవి సుబ్బారెడ్డి కాస్త మెతకగా ఉంటారు ఏం చేసినా వెనక నుంచి చేయాలని చూస్తారని ప్రచారం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే బాలినేందే పై చేయి అయింది అయితే సజ్జల ప్రాబల్యం పెరిగాక వైవి సుబ్బారెడ్డి మెల్లగా పావులు కదిపి బాలినేని ప్రియారిటీ తగ్గించేశారు మొదట్లో అలిగిన వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అయ్యాక చక్రం తిప్పటం మొదలెట్టారు ఎంపీ సీటు ఇవ్వకుండా ఆపింది బాలినేని అనేది వైవి సుబ్బారెడ్డి కోపం అందుకే అప్పటి నుంచి బాలినేనికి వ్యతిరేకంగా పావులు కదుపుతూ వచ్చారు ఇక బాలినేని కొడుకు సొంతంగా వ్యవహారాలు చేశాడని సంపాదన చేసుకుంటున్నారని ఇక బాలినేని బియ్యంకుడు కూడా వ్యాపారాలు పార్టీని అడ్డంగా పెట్టుకొని చేస్తున్నారనే ఆరోపణలు పెరిగాయి ఇవన్నీ జగన్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో మంత్రి పదవి పోయింది పైకి ఎన్ని చెప్పినా అసలు కారణాలు ఇవే దీంతో అప్పటి నుంచి బాలినేని హట్ అయ్యాడు దాంతో జగన్కు ఎదురు తిరిగాడు కూడా రీజన్ కోఆర్డినేటర్ పదవిచ్చిన జిల్లాలో తనకే పొగ పెడుతుంటే చూస్తూ ఉండలేకపోయాడు అందుకే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కడమే కాదు తన ప్రత్యర్థులు పార్టీలో ఉన్నోళ్ళు అయినా సరే వాళ్ల సంగతి చూసుకుంటానని డైరెక్ట్గా జగన్కు చెప్పేశాడు అయితే బాలినేని పార్టీని వదిలే ఆలోచన చేయటం లేదు తాను మొదటి నుంచి ఉన్నోడనని తానెందుకు వెళ్లాలని ఇక్కడే ఉండి అన్నీ తేల్చుకుంటానని సన్నిహితులతో అన్నట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పుడు విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపడంతో కూడా బాలినేని ఊపిరి పీల్చుకుంటున్నారు అంటున్నారు ఇక వైవి సుబ్బారెడ్డికి షాకులు తప్పదని అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి